నమస్తే అండి హరిబాబుని. చూడండి, ఇవాళ నేను మురళీరాజు గారి అగ్రికల్చర్ తోటకు వచ్చాను. తోటకు వస్తే వాళ్ళ దగ్గర డ్రైయర్ ఉందండి, సోలార్ డ్రైయర్స్. దాంట్లో డ్రై చేసిన రైతు ఎప్పుడు ప్రోడక్ట్ డైరెక్ట్గా అమ్మితే పెద్ద రేట్ రాదు. ఒకవేళ కొన్ని సందర్భాలు ఏం చేయాలంటే వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్గా తయారు చేసుకుని బయట అమ్ముకోవాలి. చూడండి ఎంత బాగుందో. ఇది ఉల్లిపాయ చక్కగా చిప్ చేసేసి డ్రై చేసేసారు. అదే ఇదే విధంగా ఇక్కడ చూడండి టమోటో అండి. చూడండి టమోటాలు మనకి ఎంత కాస్తాయి. ఆ టమోటాలు మొత్తం చూడండి ఎంత చక్కగా చాప్ చేసేసి ఈ విధంగా డ్రైయర్లో పెట్టి డ్రై చేసి చక్కగా స్టాక్ చేశారు. ఈ మళ్ళీ మనం అన్ సీజన్లో మనం వాడుకోవచ్చు. ఇది చూడండి అరటి, అరటి కోసారు చక్కగా పద్దెలు కోసి డ్రై చేసేసి ఈ విధంగా అమ్ముతారు. ఇది మళ్ళీ టమోటో, ఇట్లా రకరకాలండి. మిర్చి అండి, ఇది మిర్చి అండి, ఇది చూడండి మిర్చి. చింతపండు ఉంటుంది అదేవిధంగా. ఇది ఉసిరికాయ అంటండి, ఇది ఉసిరికాయ చాప్ చేశారు. ఉసిరి ఆమ్లా అంటాం కదా మనం, ఆమ్లా. చూడండి ఇది మళ్ళీ మనకు సంవత్సరం పొడుగుతో మనం వాడుకోవచ్చండి. ఇదే రైతు ప్రతి రైతు వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్గా తయారు చేసుకుని స్లోగా అమ్ముకోవాలి. ఇప్పుడు కాపు ఉన్న రోజుల్లో ఏం చేయాలంటే అమ్ముడు పోయింది, అమ్ముడు పోతే అమ్ముడు పోంది. ఈ విధంగా సోలార్ డ్రైయర్స్ ద్వారా కానీ ఎట్లైనా కానీ డ్రైయర్స్తో ఎండబెట్టుకుని చక్కగా తర్వాత మెల్లగా అమ్ముకుంటూ నేర్చుకోవాలి. అట్లా అయితేనే రైతు సస్టైన్ అవుతాడు. నా ఆలోచనలో రైతు ప్రతి రైతు ఆలోచించాలి. మా మురళీరాజు గారు చూశాను, చాలా చక్కగా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తున్నాడు ఆయన. ఈ అన్ని స్టాండ్ దగ్గర నుంచి ఫ్యాబ్రికేటర్ కూడా ఇవ్వలేదండి ఆయనే చక్కగా. ఆయన కావాల్సిన ట్రాలీల దగ్గర నుంచి, ట్రాక్టర్ ట్రాలీల దగ్గర నుంచి అన్నీ ఆయనే చేసుకున్నాడు. అట్లా ఇదేంటి రాజు గారు, ఇది బెండకాయలు అండి. చూడండి బెండకాయలు కూడా చూడండి ఎంత చక్కగా. తర్వాత దీనికి సాంబార్లో కొత్తగా కర్రీ వండుకుంటున్నా అంటే బెండకాయ 10 నిమిషాలు పడితే 2 నిమిషాల్లో ఉండిపోతుంది ఇది. అట్లనా, వెరీ గుడ్. చూసారా బెండకాయ కూడా దాన్ని ఎక్స్ట్రా వచ్చింది. ఇట్లా డ్రైయర్స్లో పెట్టి ఈ విధంగా చేసుకుంటే, ఎండబెట్టుకుంటే చక్కగా నీట్గా అన్ సీజన్లో ఉపయోగించుకోవచ్చు అండి. ఇట్లా రైతు ప్రతి రైతు ఇన్నోవేటివ్గా ఆలోచించాలండి. ఆలోచించకుండా 50 రూపాయలు 60 రూపాయలు టమోటాని 5 రూపాయలకి 2 రూపాయలకి అమ్ముకుని లాసులు అయ్యావంటే లాసులు రావా. ఎప్పుడో కన్నాంబ కాంచిన మన రోజుల్లో చేసే వ్యవసాయం చేస్తే ఎట్లా. రైతు కూడా మనం కూడా ఎదగాల, ఎదిగి కొద్దిగా ఇన్నోవేటివ్గా మా రాజుగారు చేసినట్టుగా కొంత ఇన్నోవేటివ్గా చేసుకోవాలి. ఇదేంటి రాజుగారు, ఇది ఇది టమోటో, ఇది టమోటో. అచ్చా, వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి గ్రీన్ చిల్లీ పౌడర్ చేస్తారు. గ్రీన్ చిల్లీ పౌడర్, దాన్ని మనం ఎండు మిర్చినే పౌడర్ తీస్తాం. అచ్చా, దీన్ని డ్రైయర్స్ ద్వారా చేసిన మిర్చిని మా వాళ్ళు పచ్చిమిర్చి నుంచి డ్రై పౌడర్ చేస్తారంటండి లాస్ట్గా. అది చూడండి, అదే 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 చూడండి. ఇది మన జనరల్గా అయితే పండు మిరపకాయలు ఎండిన తర్వాత ఎండుమిర్చి అవుతుంది. ఎండుమిర్చిని మనం పౌడర్ చేసుకుంటాం, దాన్ని కారంగా వాడుకుంటాం. ఇది డ్రైయర్స్తో పెట్టిన పచ్చిమిర్చి ఏంటంటే దీన్ని కూడా పౌడర్గా చేసుకోవచ్చు అంట. చూడండి రైతు ఈ విధంగా. ఈయనండి రాజు గారు, మా మురళీరాజు గారు. రెడ్ చిల్లీ మామూలుగా 350-400 కాస్ట్ పడుతుందండి పచ్చళ్ళ సీజన్లో. గ్రీన్ చిల్లీ థ్రూఅవుట్ ద ఇయర్ 1000 రూపీస్ వరకు సెల్ చేయొచ్చు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ. అట్లా ప్రతి రైతు ఇన్నోవేటివ్గా ఆలోచించాలండి. ఎప్పట్లో లాగా అది ఒకే వరేసుకుని కూర్చుని హెల్త్ బెస్ట్ అంటే గిట్టలేదు, గిట్టలేదు అంటే ఎంత గిట్టదు, ఎందుకు గిట్టింది, గిట్టదు, గిట్టు. వ్యవసాయం గిట్టాలంటే ఇట్లా ఇన్నోవేటివ్గా ప్రతి రైతు ఆలోచించాలి. కుజు పటాలియా రైస్ అంటండి. ఇవన్నీ మన ప్రాచీనమైన మన బియ్యంలో రకాలు. ఇప్పుడు ఇవన్నీ పోగొట్టుకున్నాం, దిక్కు మనం దరిద్రాలని తెచ్చుకున్నాం. అయిదన్నాగా మనకి ఇవన్నీ షుగర్ పేషెంట్లు అయ్యో, క్యాన్సర్ పేషెంట్లు అయ్యాం. ఇవన్నీ పాతకాలం నాటి కుజు పటాలియా పటాలి, కుజు పటాలి, కుజు పటాలి. దీంతో ఉపయోగాలు ఏముంటాయి, దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఉంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమైనా ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి పాత బియ్యంలో. పాత బియ్యం తిన్నంతకాలం ఏమి రాలేదండి. ఇప్పుడు మనం వచ్చి దిక్కుమాల దరిద్ర బియ్యం తినకాడించే ఈ అడ్డమైన జబ్బులు రావటం, హాస్పిటల్ పోలవటం. చూడండి ఎంత నీట్గా. ఇది డ్రైయర్స్లో మనకి సర్ప్లస్ ప్రోడక్ట్ ఉన్నప్పుడు ఈ విధంగా డ్రైయర్స్లో పెట్టుకుని ఈ ప్రోడక్ట్ని తర్వాత నెమ్మదిగా సంవత్సరం పొడుగుతూ అమ్ముకోవచ్చు. మనం కొనుక్కునేవాడు కూడా కొనుక్కోవచ్చు అండి. ఇక్కడ చిన్న మీరు చెప్తాను సార్, నేను మనకి ఒక సర్టెన్ టైంలో టమాటోస్ రేట్ పెరిగిపోతుంది. అవును, 80 రూపాయలు 100 రూపాయలు నేను పండిస్తాను, నేను అమ్ముకుని సంతోషపడతాను. మనం 10 రూపాయలకు అమ్ముకుంటే సంతోషపడతాం, మనకి రూపాయి పడిపోతుంది, రూపాయికి పడిపోతుంది. అప్పుడు నేను కొనుక్కుంటాను, అవును, డ్రై చేసుకుని మళ్ళీ రేట్ ఎక్కువైనప్పుడు పెంచు అది చేస్తాను. అది రేటు పెరిగినా నాకు సంతోషమే, తరిగినా నాకు సంతోషం. అంతే అంతే, కరిగితే ఎండబెట్టుకుంటాను,
లేకపోతే కానీ ఆ ఫ్లేవర్ అయితే పాదు, డ్రై ఉంటుంది, అది యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. అది అందులో ఇప్పుడు చింతపండు ఉంది కదా, అవును, చింతపండు పౌడర్ చేస్తాం, చింతపండు ఇది సమపాలలో కలుపుకొని డబ్బాలో పెట్టుకున్నాం అనుకోండి, రసం చేసినప్పుడు ఇది ఒక చెంచా అది ఒకటి వేసుకుంటే అలా బ్రహ్మాండం. అది అదే అండి, ఇట్లాంటివన్నీ చేసుకోవాలండి. ఇన్నోవేటివ్గా రైతు ఆలోచించాలి. మనం ఆలోచించడం మానేసాం, మానేసినాకే ఇదిగో ఇదిగో ఇట్లాంటి ఇబ్బందులన్నీ మనకు రావటం అయింది. అదేంటి అదేంటమ్మా, కరెక్ట్, క్యారెట్, క్యారెటా, క్యారెట్ ఎర్రగా ఉంటుంది కదా, ఈ రంగు వచ్చింది. అచ్చా, అది సోలార్ డ్రైయరే కదా మంది, సోలార్ డ్రైయర్లో పెట్టినాక క్యారెట్ చూడండి ఏ రంగు మారిందో, ఎంత వండర్ఫుల్గా ఉందో ఈ కలర్ వచ్చేసింది. మరి క్యారెట్ ఫ్లేవర్ కాదు ఈ క్యారెట్, ఎప్పుడు క్యారెట్ ఫ్లేవర్తో రైట్ సైడ్ కొంచెం మీరు ఎక్కడైనా కూరల్లో వాడుకుంటూ ఉండొచ్చు. ఏదో ఒక ఫ్రై, ఆ బెండకాయ అక్కడ కింద ఉంది గోడ కానిచ్చి, ఆ బెండకాయతో పాటు ఇది కూడా కాస్త నాలుగు వేసుకుని శుభ్రంగా వండుకోవచ్చు. ఇది పచ్చి గ్రీన్ కలర్ వంకాయ, ఇది గ్రీన్ వంకాయ అంటండి, చూడండి ఇది గ్రీన్ వంకాయ. వంకాయను కూడా డ్రై చేసి డ్రైయర్లో పెట్టి ఎంత నీట్గా, ఇది బెండకాయ, దొండ ఇది దొండ చూడండి. కాయలు అమ్మిన పోయిన రోజుల్లో మంచి రేటు ఉంటే అమ్మేసుకుంటారండి. కాయ రేటు మార్కెట్లో బాగా లేని రోజుల్లో నేను వేసుకుంటాను, బాగా డ్రై లేని రోజుల్లో చూసారు ఇది. లేని రోజుల్లో ఏం చేస్తారంటే ఈ విధంగా డ్రై చేసుకుని నెమ్మదిగా నెమ్మదిగా అమ్ముకోవచ్చు. నార్మల్గా చిప్స్ ఉంటాయి కదా మార్కెట్లో, ఆ చిప్స్లా ఉంటాయి, ఉప్పు కారం లేదు అంతే, ఉప్పు కారం కొంచెం. బాబు నేచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా రైతు, ప్రతి రైతు ఇన్నోవేటివ్గా ఆలోచించాల్సిందేనండి. చేయకుండా నాకు ఒక వారి ఒక మామిడి ఒక జామ వేసుకుని లాభాలు రమ్మంటే ఎందుకు వస్తే, రావు రావు. మీకున్న ప్రోడక్ట్ని వాల్యూ యాడెడ్గా తయారు చేసుకోవాలి, చేసుకుని ఆ తర్వాత మీరు ఆ ప్రోడక్ట్ని అన్సీజన్లో కూడా అమ్ముకునే అంత తెలివి నేర్చుకోవాలి మన రైతాంగం కూడా, అప్పుడే ఉపయోగం. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు నేచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రింజాల్ అంటే రింజాల్ వంకాయ, ఇది నల్ల వంకాయ అండి. ఇది దొండకాయ నల్లంకాయ తెల్లంకాయ. ఓకే ఓకే, చూడండి ఎంత బాగున్నాయో. ఇది ఈ విధంగా రైతాంగం వాల్యూ యాడెడ్గా తయారు చేసుకుని ప్రోడక్ట్ తయారు చేసుకుని. ఇది ములక్కాయ అంటండి, ములక్కాయ గుజ్జడి తీశారు రమేష్ తీయమ్మా, ములక్కాయ గుజ్జడి తీశారు. గుజ్జు తాజా తీసి పెట్టారా, దానికి విత్ పలుపు ఉంటుందా, చూడండి ములక్కాయ కూడా చూసారా. సీజన్లో అమ్ముడుపోయిన అమ్ముడుపోతాయి, అమ్ముడుపోయింది అంత ఏం చేస్తారు, ఇట్లా డ్రైయర్స్తో నీట్గా. అది ఒక రెండు రకాలు సార్, అది మళ్ళీ అది కూరలో వండుకోవచ్చు, సాంబార్ రెండోది మనం రాత్రి నానబెట్టుకుని అట్లా చేస్తే చూడండి ఈరోజు మార్కెట్ ఎంత బాగుందో చూసారా. ములక్కాయ కోసిది గుజ్జుతో పాటు ఉంది, ఇది మళ్ళీ సాంబార్ వేసుకోవచ్చు, కూరలో వాడుకోవచ్చు, చూడండి ఎంత బాగుంటుందో డ్రై చేసి. ఇది ఇవాళ రేపు ఈ విధంగా ప్రతి రైతు ఆలోచించండి, మీరు కూడా మంచి ఆలోచన ఇది. ఇదంతా మా మురళీరాజు గారు చేస్తున్నారు అన్నమాట, మన బొమ్మల రామారం దగ్గర నాయనేని పల్లెది, నాయనేని పల్లె. ఓకే థ్యాంక్ యూ హరిబాబు, నేచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.